ఆర్టీసీ చేపట్టిన జేఏసీ సమ్మె రెండవ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మెకు దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ డిపో రీజనల్ జిల్లా ఉపాధ్యక్షుడు శామ్యుల్ మాట్లాడుతూ అన్ని కేటగిరీలలో ఉన్న ఖాళీలను రెగ్యులర్ సిబ్బందితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఆర్టీసీకి కూడా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. అవుట్సోర్సింగ్ విధానం మారుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిఫో కార్యదర్శి ఎలీషా, ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి శ్రీనివాసరావు, మురళి, సలీం తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఉపాధి పొంది ఉద్యోగాలు ఆర్టీసీ రక్షించాలంటే తక్షణం ఆర్టీసీకి నిధులు కేటాయించాలి. ఎంఈ టాక్స్ భారంగా ఉంది, అది తగ్గించాలి. అదేవిధంగా ఆయిల్ హెచ్చరి మీద పన్నులు విపరీతంగా ఉన్నాయి, అవి తగ్గించాలి. అని ఇలాంటి అనేక చర్యలు చేపడడం ద్వారా ఆర్టీసీని అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీకి అంటే సిసిఎస్కి, ఎస్బిటికి, ఎస్ఆర్బిస్కి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తద్వారా మరి సిసిఎస్ లోన్లు పెట్టుకున్నటువంటి కార్మికులు అయితేనేమి, ఎస్ఆర్బిఎస్ లోన్లు పెట్టుకున్నటువంటి కార్మికులకి అయితేమి లోన్లు ఇవ్వటం జాప్యం జరుగుతున్నందువల్ల ఆర్టీసీ యాజమాన్యం వెంటనే చొరవ తీసుకుని ఈ 560 కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం మరి ఇటీవల వాడుకున్నటువంటి ఈ 75 ఆర్టీసీ బస్సులను వాడుకొని డబ్బులు ఇవ్వకుండా ఉన్నటువంటి 75 కోట్లు వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి మరి ఇప్పటికీ మరి కారుణ్య నియామకాలు అమలు చేస్తానని చెప్పినటువంటి వీసెంట్ ఎండి గారు ఆ ప్రక్రియ ఇంతవరకు మొదలు పెట్టలా కాబట్టి ఆర్టీసీలో వెంటనే కారుణ్య నియామకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కుదించే పరిస్థితి చేయాలని చెప్పేసి యాజమాన్యం భావిస్తుంది. మరి ఇప్పటికే మరి 2014లో మరి ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ ఎక్కడా లేదు. గత ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఆనాడు 64,000 మంది ఉంటే ఈనాడు 50,000 మందికి రావడం జరిగింది. ఎక్కడా రిక్రూట్మెంట్ లేదు. ఉన్నటువంటి కార్మికులే ఈ బస్సును తిప్పాలంటే మరి శ్రమ అధికమైంది. స్టాఫ్ రేషన్ తగ్గించి ఇవాళ కండక్టర్ని డ్రైవర్ని మరి రిక్రూట్మెంట్ చేయకుండా ఉండా సర్వీసులు తిప్పాలంటే మరి కొన్ని పల్లెవేలు సర్వీసులు కూడా రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. ఏదైతే కొత్త గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం రాబోతా ఉందో ఈ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదానికి మరి ఆ కార్మికులు అందరూ కూడా కుదించే విధానం ఏదైతే ఎండీ గారు తీసుకున్నారో ఈ చర్యలు కూడా ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే సమ్మె నోటీసులో ఉన్నటువంటి